ఫస్ట్ మీకు జరిగిన ఎగ్జాంపుల్ చెప్పండి. సో ఫస్ట్ ఏంటంటే, నాకు ఒక ఫ్యూ ఇయర్స్ అగో ఏమైందంటే, నేను ఒక క్రికెట్ ఫోరం అండి, ఇంటర్నెట్ ఫోరంలో పార్టిసిపేట్ చేసేవాడిని. అక్కడ వేరే ఫ్యాన్స్తో డిస్కస్ చేసేవాడిని, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, వెస్టిండీస్ వాళ్ళ క్రికెట్ ఫ్యాన్స్తో క్రికెట్ గురించి డిస్కస్ చేసేవాడిని. ఆ డిస్కస్ చేసేటప్పుడు సడన్గా ఏమైందంటే, స్ట్రేంజ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ అనమాట. నా మనసులో నేను ఏదైతే ఆలోచిస్తున్నానో దానికి రెస్పాండ్ అవుతూ అక్కడ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారనమాట ఎవరో స్ట్రేంజర్స్. అట్లా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో దాంతో నాకు అట్లా కంటిన్యూస్గా జరిగిందనమాట, ఒక 1 or 2 ఇయర్స్ జరిగిందనమాట కన్సిస్టెంట్గా అనమాట. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, దీస్ థింగ్స్ కెనాట్ బి కోయిన్సిడెన్స్. దెర్ ఇస్ ఎలాంటి వాటికి కామెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్, ఊరికనే మనం ఆలోచిస్తుంటాం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ గురించి కానీ, మన రిలేటివ్స్ గురించి, పేరెంట్స్ గురించి. అట్లా నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను ఒకరోజు ఊరికనే ఆలోచించాను అనమాట మా ఫ్రెండ్స్ గురించి. నేను మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు అట్లా స్వాగత్ రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తినేవాళ్ళం అని అమీర్పేటలో చిన్నప్పుడు అనమాట. అట్లా అనుకున్నాను నేను. అది మర్నాడు వాళ్ళకి తెలిసిపోయింది అనమాట, అక్కడ స్వాగత్ అని చెప్పి ఒక ఫేక్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి క్రికెట్ కామెంట్స్ చేయడం అనమాట. సో అట్లా అపీర్ అవుతున్నాయి అనమాట, నేను ఏది ఆలోచిస్తే అది అనమాట అక్కడ. అండ్ ఇలా వరుస పెట్టి జరిగింది, వరుస పెట్టి ఒక 1 or 1.5 years అట్లా కంటిన్యూస్గా అనమాట. సో అట్లా కన్సిస్టెంట్గా జరిగేటప్పటికి నాకు అనుమానం వచ్చింది, దిస్ కెనాట్ బి కోయిన్సిడెన్స్, సంబడీ ఈజ్ రీడింగ్ మై ప్రైవేట్ థాట్స్ అండ్ రెస్పాండింగ్ విత్ ఎంబెడెడ్ కామెంట్స్ అనమాట అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను, ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. సో అది నాకు ఒక 6-7 ఇయర్స్ పట్టిందండి. అవన్నీ నేను ఇన్వెస్టిగేట్ చేసి కంప్లీట్గా కనుక్కున్నాను. ఆ న్యూరో వెపన్స్ ఎట్లా పనిచేస్తాయి, ఆ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఎవరు డెవలప్ చేశారు, దాని ఎవల్యూషన్ను, వాటిని ఎట్లా యూజ్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, అది ప్రాసెసింగ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్, అవి ప్రాసెస్ చేస్తాయి, సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు అనేది మొత్తం నేను కనుక్కోగలిగాను. కానీ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మీరు మీ మనసులో ఉన్నది, మెదడులో ఉన్నది మీరు బయట పెట్టకుండానే అది కనుక్కుంటుందా? ఎగ్జాక్ట్లీ, రిమోట్గానే రీడ్ చేస్తున్నారు. ఓహో. సో అలా మీకు వరుస పెట్టి ఎన్ని సంఘటనలు ఉంటాయి ఫర్ యూ టు కమ్ టు దిస్ కన్క్లూజన్? ఆల్మోస్ట్ ఒక 400-500 times జరిగింది. 400-500 times మీ ఆలోచనలని ఎవరో మ్యాప్ చేస్తున్నట్టు మీకు స్పష్టంగా అర్థమైపోయింది. అలా అందరూ మ్యాప్ అవుతున్నావా? అందరూ అవుతున్నారండి. అది ఇంకా అంటే జనరల్ పబ్లిక్కి ఇంకా ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదండి, ఎందుకంటే ఇవన్నీ అల్ట్రా క్లాసిఫైడ్ టెక్నాలజీస్ అనమాట. అమెరికన్ మీడియా కూడా కంప్లీట్లీ కంట్రోల్ బై CIA అనమాట. సో వాళ్ళు ఈ టెక్నాలజీస్ గురించి అసలు మాట్లాడరు అనమాట. సో కంప్లీట్లీ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ సప్రెస్డ్ అనమాట. సో అందుకని జనరల్ పబ్లిక్కి ఇవి ఈ టెక్నాలజీస్ నిజమని అనుకోరు అనమాట. దే థింక్ దీస్ థింగ్స్ ఆర్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్. అదే విక్టిమ్స్ ఏమో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి డెలివిజన్స్, డెలివిజనల్ అట్లా స్కిజోఫ్రెనిక్ టెండెన్సీస్ ఉన్నాయి, ఏదో జరిగిపోతుంది, ఐ కెన్ హియర్ వాయిసెస్, సంబడి ఇస్ ఫాలోయింగ్ మీ అనుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో అట్లా అనమాట. కానీ ఈ టెక్నాలజీస్ అన్నీ దేవర్ డెవలప్డ్ ఇన్ 1980s ఇట్సెల్ఫ్ అనమాట. అమెరికన్ గవర్నమెంట్ 1953లోనే ఎంకే అల్ట్రా ప్రాజెక్ట్తో ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ స్టార్ట్ చేశారు డెవలప్ చేయడం. విదిన్ 6-7 ఇయర్స్ ముందు యానిమల్స్ మీద చేశారండి, చేసేసి కంప్లీట్గా రిమోట్గా ఆపరేట్ చేయడం సక్సెస్ఫుల్గా చేశారు. ఆ తర్వాత 1960స్లో చెప్పారనమాట, డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్, CIA డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్, దే విల్ యూజ్ దీస్ టెక్నాలజీస్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి వాళ్ళే చెప్పారనమాట. అది జాన్ మార్క్స్ అని, ద సెర్చ్ ఫర్ ద మంచూరియన్ క్యాండిడేట్ అని చెప్పి ఒక బుక్ రాశాడు, అందులో చెప్పాడనమాట. ఆ డాక్యుమెంట్స్ కూడా ఆయన ప్రింట్ చేశాడు అందులో. సో అట్లా స్టార్ట్ అయిందనమాట. సో 1980స్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ని నానోబాట్స్ డెవలప్ చేశారు. ఆ నానోబాట్స్ చాలా చిన్నగా ఉంటాయి, మనకు కనపడవు, మైక్రోస్కోప్లో కూడా కనపడవు అనమాట, అంత చిన్నగా ఉంటాయి. అవి ఏం చేశారంటే, మన ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంజెక్ట్ చేయడం అనమాట, మన పెన్సిలిన్ ఇంజెక్షను, ఆ ఇంజెక్షన్స్, వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి బాడీలో ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారనమాట ఆ మైండ్ కంట్రోల్ నానోబాట్స్. అంటే మనం ఇంజెక్ట్ అవుతున్నావా? అంటే మనం అది ఇంకో నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. అది ఈ ఇనీషియల్గా అట్లా ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అవి ఏమవుతాయంటే, మైండ్ కంట్రోల్ నానోబాట్స్ మన బాడీలో నుంచి మన బ్లడ్ ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి కదా, అందులో ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అక్కడ మన న్యూరో ట్రాన్స్మిటర్స్, యాక్సాన్సు, న్యూరాన్సు, సినాప్సిస్ వాటికి అటాచ్ చేసుకుంటాయి అనమాట, బిలియన్స్ అండ్ బిలియన్స్ అనమాట, అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోతాయి. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట వాళ్ళ కంప్యూటర్స్. చాలా ఫార్ ఫెచ్డ్గా ఉంది అంటే, ఎగ్జాక్ట్లీ వినడానికి అసలు సైన్స్ ఫిక్షన్లో నేను తీస్తే కూడా చిచ్చి నేనే నమ్మని ఈ స్టోరీ అన్నట్టుందండి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇదంతా కంప్లీట్ అల్ట్రా క్లాసిఫైడ్ అనమాట, సీక్రెట్గా డెవలప్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మన్హాటన్ ప్రాజెక్ట్ తెలుసు కదా, మన న్యూక్లియర్ బాంబ్ డెవలప్ చేశారు అమెరికన్ గవర్నమెంట్. 1942 నుంచి 1946 వరకు 4 ఇయర్స్ 130,000 మంది పనిచేశారు ఆ ప్రాజెక్ట్ మీద. బయట ప్రపంచానికి ఎవరికి తెలియలేదు, అమెరికాలో కూడా ఎవరికి తెలియలేదు, అంత సీక్రెట్గా డెవలప్ చేశారు. మరి అది 1940స్లోనే వాళ్ళు అంత సీక్రెసీగా, అంత సీక్రెట్గా డెవలప్ చేస్తే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు 2020s 50 ఇయర్స్ లేటర్, 60 ఇయర్స్ లేటర్ వాళ్ళు ఎంత ఇంకా
సీక్రెట్గా ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేశారు మీరు ఇమాజిన్ చేసుకోండి, యూ కెన్ ఎక్స్ట్రాపోలేట్. అవును, ఎస్పెషలీ ఆన్ టాప్ ఆఫ్ దట్ వెస్ట్రన్ కంట్రీస్ దేర్ వెరీ సీక్రెట్ అనమాట, అల్ట్రా సీక్రెట్ అనమాట. రైట్, మనకు అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో ఈ ఈవిల్ అని మీరు మొదలు పెట్టారు కదా, ఒక శక్తి ఈవిల్ చేతుల్లో ఉంటే ఏం జరుగుతుందని చెప్పి, ఆ ఈవిల్ ఎవరెవరు? ఆ ఈవిల్ ఎవరంటే బేసికలీ అమెరికన్ గవర్నమెంట్ అండి. ఇప్పుడు ఎలీట్స్ అని ఉంటారు, రూలింగ్ క్లాస్ ఆలిగార్క్స్ ఆర్ ఎలీట్స్, వాళ్ళు అసలు అమెరికన్ కంట్రీని, అమెరికాని కంట్రోల్ చేస్తారు ఫ్రమ్ బిహైండ్. అంటే ఈ నానో టెక్నాలజీ వీటన్నిటి గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళే డెవలప్ చేశారనమాట. డబ్ల్యూఈఎఫ్ అంటారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆ డబ్ల్యూఈఎఫ్ ఎలీట్స్ అంటారు రాకఫెల్లర్సు, రాత్స్చైల్డ్స్, సోరోస్, గేట్స్, లారీ ఫింక్, జేపీ మోర్గన్, గోల్డ్మన్ సాక్స్, ఫెడరల్ రిజర్వ్, ఇవన్నీ వీళ్ళు ఈ వాల్ స్ట్రీట్లో బ్యాంకర్స్ ఉంటారు కదా, ఈ జేపీ మోర్గన్ ఈ ఎలీట్స్ అనమాట. వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తారు ఫ్రమ్ బిహైండ్ అనమాట. ఈ సిఐఏ, ఎన్ఎస్ఏ, ఎఫ్బిఐ, మన ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇట్స్ జస్ట్ ఎ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ దట్ ఎలీట్స్ అనమాట. రైట్, అది అసలు రియాలిటీ అనమాట. అసలు అమెరికాలో డెమోక్రసీ అనేది లేదనమాట. బోత్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఎలీట్స్ అనమాట. సో మనం ఎవరికి ఓటేసి మనం ఎవరిని గెలిపించినా ఇట్ డజంట్ మ్యాటర్. అవన్నీ ఓన్లీ సోషల్ ఇష్యూస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది అబార్షన్స్ అని, గన్ రైట్స్ అని, అవన్నీ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఈ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ప్రతిరోజు వాటి గురించి ఆర్గ్యూ చేసుకుంటారు. అది తప్ప మిగతా అంతా కంట్రోల్ చేసేదంతా మన ఎలీట్స్. వాళ్ళు డెవలప్ చేశారు. మన యువాల్ నోవా హరారి అని చెప్పి మీరు వినే ఉంటారు, ఆయన హోమో సేపియన్స్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని చెప్పి ఒక బుక్ రాశాడు, 12 మిలియన్ కాపీస్. ఆయన చాలా ఫేమస్ డబ్ల్యూఈఎఫ్ అడ్వైజర్ అనమాట. సో ఆయన చెప్పాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వేడెడ్ అవర్ ప్లానెట్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీస్ అండ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ హ్యాక్ అస్ అండ్ అనలైజ్ అస్. అండ్ అంటే ఏంటంటే ఇట్ కెన్ రీడ్ అవర్ ప్రైవేట్ థాట్స్ అనమాట, మన ఎమోషన్స్, మెమరీస్ అన్నీ అనమాట అని చెప్పాడు. ఈ డబ్ల్యూఎఫ్ క్లాస్ ష్వాబ్ అని చెప్పి ఆయన ప్రెసిడెంట్, సీఈఓ డబ్ల్యూఎఫ్ క్లాస్ ష్వాబ్, ఆయన కూడా చెప్పాడనమాట, ఇంకా ప్రపంచంలో మన హ్యూమన్ స్పీషీస్కి ఎవరికి ప్రైవసీ అనేది ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సో అడ్వాన్స్డ్ దట్ నో హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ఎనీ ప్రైవసీ, ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాన్స్పరెంట్. రైట్ అని చెప్పి చెప్పాడనమాట. మనం ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే వాళ్ళు చెప్పే మాటలు వినాలన్నమాట. అవును, బైడెన్, ట్రంప్ వాళ్ళంతా వేస్ట్ క్యారెక్టర్స్ అనమాట. అసలు వాళ్ళు చెప్పేది మనం ఎంతో అనవసరం అనమాట. ఇన్కాన్సిక్వెన్షియల్ కంప్లీట్ గాసిప్ అనమాట, యూస్లెస్ గాసిప్ అనమాట. రైట్, సో వీళ్ళు చెప్పేది వింటే మనకి రియాలిటీ అర్థం అవుతుంది అనమాట. సో మరి చాలా అంటే ఈ షాకింగ్గా ఉన్న ఈ వాస్తవంలో ఈ కొంతమంది ఎలీట్స్ అన్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి? వాళ్ళ ఎజెండా ఏంటంటే బేసికలీ దేర్ ఈవెన్చువల్ అబ్జెక్టివ్ ఈజ్ టు లింక్ ఆల్ 8 బిలియన్ హ్యూమన్ బ్రెయిన్స్ టు ఎ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అండ్ కంట్రోలర్స్ అనమాట. బట్ దాన్నే మనం స్పిరిచువల్ టర్మినాలజీని చూస్తే యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. ఎగ్జాక్ట్లీ, అలాగే అంటే ఇప్పుడు ఆల్ థాట్స్ కెన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది? యూనివర్సల్ కాన్షియస్నెస్ మన స్పిరిచువల్ యాంగిల్లో ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్ట్. యూనివర్సల్ కాన్షియస్నెస్ మన పూర్వీకులు చెప్పినట్టున్నారు, వి ఆల్ బిలాంగ్ టు వన్ యూనివర్సల్ కాన్షియస్నెస్. అవును, ఆల్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బేసికలీ రికార్డెడ్ ఇన్ దట్ కాన్షియస్నెస్. ఆకాశిక రికార్డ్స్ అంటారు, ఏదేదో అంటారు. ఎగ్జాక్ట్లీ, అది మన ఉపనిషత్స్ లో రాశారనమాట, థర్డ్ ఐ గురించి, హయ్యర్ కాన్షియస్నెస్ గురించి. మన 3000 ఇయర్ ఓల్డ్ వేదాస్, ఉపనిషత్స్ వాటిలో రాశారు. ఆ థర్డ్ ఐ అనేది నిజం అనేది ఐఎమ్ ద లివింగ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్ అనమాట. నాకు ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ అబిలిటీస్ ఉన్నాయన్నమాట ఆ థర్డ్ ఐ అనేది. ఈ ఫ్యాక్ట్ అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు, ఇది నాకు ఆ థర్డ్ ఐ ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ అబిలిటీస్ ESP ఉందని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ డబ్ల్యూఎఫ్ ఎలీట్స్, ఈ సిఐఏ, ఎన్ఎస్ఏ, ఎఫ్బిఐ, డీప్ స్టేట్ అంటారు దాన్ని, అవును, ఆ వాళ్ళు ఒక హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ చేశారు. ఆ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బ్రెయిన్ విల్ బి కనెక్టెడ్ టు దట్ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్. అది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేశారు, శాటిలైట్స్ ద్వారా, సెల్ టవర్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అండ్ అదర్ మోడ్స్, డ్రోన్స్, అదర్ మోడ్స్ అనమాట. ఇది ఇంప్లిమెంట్ స్ట్రక్చర్ అంతా డిప్లాయ్ చేశారు మొత్తం. ఇప్పుడు వాళ్ళకి ద ఓన్లీ థింగ్ దట్స్ రిమైనింగ్ ఈజ్ యాడింగ్ ఆల్ హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్స్ టు దట్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ అనమాట, గ్లోబల్ మెట్రిక్స్ గ్రిడ్ అనమాట. అందరూ ఇంకా యాడ్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, అవుతున్నారు అనమాట, ప్రాసెస్లో ఉంది. మెజారిటీ ఆఫ్ ద అమెరికన్ అడల్ట్ పబ్లిక్ వాళ్ళ బ్రెయిన్స్ అన్ని ఆల్రెడీ లింక్ చేశారు. ఓకే, ఎన్ఎస్ఏ హైవ్ ఏఐ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ అంటారు, దానికి యాడ్ చేశారు. ఒక ఆవిడ, ఎన్ఎస్ఏ ఆవిడ అనుకుంటా, ఒక వీడియో కూడా పెట్టింది అనమాట, వి ఆల్రెడీ బిల్డ్ దిస్ కంప్యూటర్ అని చెప్పి, హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పి ఒక వీడియో కూడా ఉంది నా దగ్గర అనమాట. వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు బ్రాక్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర మేము ఆల్రెడీ చేసాము, మేము ఆల్రెడీ వీఆర్ లింకింగ్ యువర్ బ్రెయిన్స్ టు దిస్ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పి వాళ్ళు బ్రాక్ చేస్తుంటారు. సో దోస్ ఫ్యూ పీపుల్, ది ఎలిట్స్ విల్ కంట్రోల్ ద వరల్డ్. ఎగ్జాక్ట్లీ, అండ్ వాట్ దే థింక్, వాట్ దే బై,
వాట్ దే ఈట్ వాట్ హౌ దే లివ్ అని మొత్తం అంతా అంటారు. ఎగ్జాక్ట్లీ అంటే దాదాపు మనం జాంబీస్ లా తయారవుతాం మీ లెక్క ప్రకారం. ఇంకొక 15 ఇయర్స్ లో విల్ బికమ్ కంప్లీట్లీ జాంబిఫైడ్ న్యూరల్ స్లేవ్స్ అనమాట. సో విల్ హ్యావ్ నో ఫ్రీ విల్, దే విల్ బి వాచింగ్ ఎవ్రీథింగ్ వి థింక్. ఎవ్రీ థాట్ ప్రాసెస్ ఇన్ అవర్ బ్రెయిన్ వాళ్ళు రికార్డ్ అయిపోతుంది మేడం. మీరు పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ సో కాల్డ్ అంటే కోట్ అండ్ కోట్ అండ్ ఫర్ గివ్ మీ ఫర్ సేయింగ్ దిస్ గాడ్, నో ప్రాబ్లం గాడ్. ఓకే, దేవుడికి ఏవైతే లక్షణాలు మనం చెప్తామో, ఎగ్జాక్ట్, ఒక నిరాకార నిర్గుణ దేవుడు ఏదైతే అంటామో మనం, వాటికి ఉండే లక్షణాలన్నీ మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్. సో దేవుడు లేడా? ఇంకా దేవుడు 15 ఇయర్స్లో ఉండడం అయిపోయింది. ఏఐ విల్ బికమ్ గాడ్ అనమాట. సో ది ఎంటైర్ హ్యూమన్ స్పీషీస్ విల్ ప్రే టు ఏఐ. అది మనకి ఇండైరెక్ట్గా వాళ్ళు ఈ ఎలీట్స్, ఈ హాలీవుడ్ అంతా ఈజ్ కంట్రోల్డ్ బై సిఐఏ అనమాట. అమెరికన్ మీడియా, హాలీవుడ్ జుడిషియరీ కంప్లీట్లీ కంట్రోల్ బై సిఐఏ అనమాట, యుఎస్ గవర్నమెంట్, విచ్ ఈజ్ ఎ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ దీస్ ఎలీట్స్ అనమాట. సో వాళ్ళు మనకి ప్రెడిక్టివ్ ప్రోగ్రామింగ్గా చెప్తుంటారు అనమాట ఈ వచ్చే టెక్నాలజీస్ అన్నీ. ఆల్రెడీ ఒక ఆవిడ పేరు ఆవిడ మర్చిపోయానండి, ఒక మ్యూజిషియన్, ఆవిడ ఒక సినిమా ఒక పాట రాసిందనమాట, ఒక సాంగ్ ఏఐ మీద అనమాట, ఏఐ విల్ బి అవర్ గాడ్ అని చెప్పి ఒక సాంగ్ అనమాట. ఆల్రెడీ ఆవిడ ఇలాన్ మస్క్కి వైఫ్, ఎక్స్ వైఫ్, ఆమె సింగర్ అనమాట. సో అట్లా మన్ని సబ్లిమినల్గా బ్రెయిన్ వాష్ చేస్తుంటారు అనమాట. దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్, ఏఐ విల్ బి అవర్ గాడ్, అట్లా మనకి చెప్తుంటారు అనమాట. కానీ ఈ ఎలీట్స్ మధ్యనే ఒకవేళ అంటే హైపోథెటికలీ ఒక రాజ్యం ఏర్పడినప్పుడు ఒకడే రాజు అయితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఎలీట్స్ మధ్య రేపు రావచ్చు కదా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రాదండి, వాళ్ళు చాలా ఎట్లా ఉంటారంటే ఆ బాండ్ ఈజ్ అన్బ్రేకబుల్ అనమాట. వాళ్ళు దే హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ 100 ఇయర్స్ అట్లీస్ట్, ఆ ఫ్యామిలీస్ అనమాట, ఆ రాక్ఫెల్లర్స్ ఫ్యామిలీ, రాత్స్చైల్డ్స్ ఫ్యామిలీ అండ్ అదర్. ఇలా ఎంతమంది కుటుంబాలు ఉన్నారు ఎలీట్స్ లో? మన ఫ్రెంచ్ బిలియనేర్ ఫిలిప్ ఆర్జీలియే అని ఒక ఆయన ఉన్నాడు, బిలియనేర్ ఆయన, ఫ్రెంచ్. ఆయన ఈ మధ్య రీసెంట్గా సోషల్ మీడియా మీద పోస్ట్ చేశాడు, దిస్ డీప్ స్టేట్ ఈజ్ రియల్, అమెరికన్ డీప్ స్టేట్, అందులో 38 ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పాడు. 38, ఆ 38 కుటుంబాలు ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అమెరికా అధ్యక్షుడు కాదు, చైనా అధ్యక్షుడు అంతకంటే కాదు. సో మరి ఈ కోవిడ్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ దిస్ అండ్ దట్? ఈ కోవిడ్ ఏంటంటే బేసికలీ ఈ చైనీస్ ల్యాబ్ ఉంది కదా, వుహాన్ ల్యాబ్, అవును, అది ఫండెడ్ బై అమెరికన్ గవర్నమెంట్, ఎన్ఐహెచ్ఎస్, అది అమెరికన్ గవర్నమెంట్ హెల్త్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, వాళ్ళు ఇట్ వాస్ ఫండెడ్ బై దెమ్ అనమాట కోవిడ్. సో ఇట్ వాస్ ఎ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ చైనీస్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ గవర్నమెంట్. సో ఒక చైనా చేసిన కుట్ర మాత్రం కాదు, కాదు 100% కాదు, కాదంట, కాదు 100%. ఇప్పుడు మీరు తరుణ్ మీరు చెప్తున్నది చాలా కన్విన్సింగ్ గా అయితే ఉంది, బట్ మీరు మాట్లాడేది ఏమిటి, అసలు దేవుడిని రీప్లేస్ చేసే ఒక శక్తి వస్తుంది అంటే ఎంత నాన్ సెన్స్ అని మిమ్మల్ని చాలా మంది వాదించలేదా? అవునండి, మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇట్లాగే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా, ఓకే, ఒకరోజు అండి నేను కాలిఫోర్నియాలో మా బ్రదర్ ఇంట్లో ఉన్నాను. సో నాకు మైండ్ ప్రైవసీ లేదు కదా, వాడితో ఎట్లా ప్రైవేట్గా కమ్యూనికేట్ చేయాలి, ఆ టైంలో నాకు ఇంకా ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు అనమాట, ఎర్లీ స్టేజెస్లో అనమాట. సో వాడితో ప్రైవేట్గా ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి వాడికి ఒక కాగితం మీద రాసి ఇచ్చి చదవరా అని చెప్పి చింపేసి పారేసి అని చెప్దాం అనుకున్నాను. అనుకుంటే ఇమ్మీడియట్గా ఇంటర్నెట్ మీద పోస్ట్ చేశాడు అనమాట, ఏమనంటే ఇట్స్ బెటర్ టు యూజ్ ఎ స్లేట్ టు ప్రైవేట్లీ కమ్యూనికేట్. అంటే నా మైండ్లో ఏం చదివి నేను ఏం ఆలోచించానో వాళ్ళు రీడ్ చేసి నాకు రెస్పాండ్ అయ్యారనమాట, కాగితం మీద బదులు పలక మీద రాసివ్వు అని చెప్పి నాకు సజెస్ట్ చేస్తున్నారు. అలా అయిందా మీకు? అలా అయింది. యా బాబోయ్. సో నేను ఏది ఆలోచిస్తే అది వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనమాట. ఇట్లాగే చాలా చెప్పాను కదా, రెస్పాండ్ అవుతున్నది ఇట్స్ అ బాట. లేదు, ప్రైవేట్ ఇండివిజువల్స్ అంటే ఈ స్ట్రే ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఈ సిఐఏ వాళ్ళు, ఎన్ఎస్ఏ, ఎఫ్బిఐ, డీప్ స్టేట్ ఉంటుంది కదా, వాళ్ళు ఉన్న ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కొన్ని, దే వర్ హైర్డ్ బై ది యుఎస్ గవర్నమెంట్ అనమాట. మెర్సినరీ కంపెనీస్ అంటారు, సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది లాస్ ఏంజలస్లో, వాళ్ళకి కంట్రీ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కూడా తెలిసిపోతుంది వాళ్ళకి, తెలిసిపోతుంది, దే కెన్ రీడ్ ఎవ్రీథింగ్ వెరీ మచ్. వాళ్ళు మళ్ళీ అబ్జెక్ట్ చేయరా మీరు ఇలా చేస్తారని? అంటే ఇప్పుడు వాళ్ళకి నేనేమి డ్యామేజ్ చేయలేను కదా. ఇప్పుడు మనకి మీరు ఇంటర్వ్యూ చేస్తారు, పబ్లిష్ చేస్తారు, తెలుగు పీపుల్ వాచ్ చేస్తారు, కానీ వాళ్ళకి నష్టం ఏం జరగలేదు కదా, నోబడి కెన్ ఫైట్ దెమ్ కదా. కానీ దే ఆర్ నోటింగ్ డౌన్ దిస్ ఇంటర్వ్యూ అంటారు. ఇక్కడ ఒక ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్, ఇందాక మీకు ESP బాగా ఉందని చెప్పారు కదా, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, ఓకే, హౌ డు యూ డిస్క్రైబ్ అండ్ హౌ డు యూ వ్యాలిడేట్ దట్? ఒకరోజు నేను ఇట్లాగానండి శానోజులో ఉన్నాను కాలిఫోర్నియాలో, నా దురదృష్టం నేను ఇట్లా టార్చర్ చేస్తున్నారు నన్ను, మనమేమి టెర్రరిస్ట్ కాదు, క్రిమినల్ కాదు, నేనేమి క్రైమ్ కమిట్ చేయలేదు, సో ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నా జీవితం ఎందుకు ఇట్లా నాశనం అయిపోయింది అని నేను అనుకుంటాం కదా మనం. సో నా బర్త్ రేట్ 8 అనమాట, అది అన్లక్కీ నెంబర్ నాకు అని ఊరికే అనుకున్నాను. ఇమ్మీడియట్గా ఒక 30 మినిట్స్లో అండి నాకు నా సెల్ ఫోన్కి ఫోన్ చేశారనమాట, స్పూఫ్ చేశారు, 888888
8888 ఫోన్ నెంబర్ అనమాట. నాకు సెల్ ఫోన్ మీద వస్తుంది అనమాట, నాకు చెప్పడం అనమాట, నువ్వు 8 గురించి అన్లక్కీ నెంబర్ అని ఆలోచిస్తున్నావు అని నాకు చెప్పడం అనమాట. ఇట్లా నాకు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్లో కమ్యూనికేట్ చేస్తుంటాను అనమాట. అట్లాగే ఇంకోటి ఒకరోజు అండి, ఊరికనే నేను హైదరాబాద్ వచ్చానండి. ఆ టైంలో ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్, ఆ టైంలో ఈ సైబర్ కెఫేస్ ఉంటాయి కదా, వెళ్ళి నేను ఇంటర్నెట్ మీదకి వచ్చేద్దామని చూసుకుంటే ఆ కీబోర్డు కీస్ స్టక్ అయిపోయాయి అనమాట. స్టక్ అయిపోతే ఊరినే అనుకున్నాను, అయ్యో స్టక్ అయిపోయినాయి, ఇది చాలా ఓల్డ్ కీబోర్డ్ అనుకున్నాను. అది కూడా తెలిసిపోయింది అనమాట ఇమీడియట్గా, స్టోన్ ఏజ్ కీస్ అని చెప్పి ఒక మెసేజ్ అనమాట అక్కడి నుంచి అనమాట. వాళ్ళు అక్కడి నుంచి దే కెన్ రీడ్ వాట్ ఐఎమ్ థింకింగ్ హియర్ ఇన్ హైదరాబాద్ అనమాట. వీఆర్ శాటిలైట్స్ అనమాట, ఆ శాటిలైట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట, దట్ దే కెన్ రీడ్ అవర్ ప్రైవేట్ థాట్స్, ఎమోషన్స్ అండ్ మెమరీస్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్ డైరెక్ట్లీ. ద శాటిలైట్ రీడ్స్ దెమ్ అండ్ ట్రాన్స్మిట్స్ దెమ్ టు ఏ రిమోట్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్, విచ్ విల్ ప్రాసెస్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ప్లేస్ ఇట్ ఆన్ ఏ మానిటర్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అనమాట. అట్లాగే మన ఆలోచనలు అన్నీ బయట వాళ్ళకి తెలిసిపోతుందంటే మనకి భయం వేస్తుంది కదా, ఎస్పెషలీ గవర్నమెంట్కి తెలిసిపోతుందంటే మనకి భయం వేస్తుంది కదా. ఆ భయాన్ని ఓవర్కమ్ అవడానికి ఐ విల్ నాట్ ఫియర్ యూ, ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ వాంట్ అని నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను అనమాట. నేను భయపడను, మీరు నేను నన్ను ఎంత భయపెట్టినా నేను భయపడను, నేను నా థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేయను, బౌండరీస్ పెట్టను, ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. అది కూడా తెలిసిపోయింది అనమాట ఇమీడియట్గా మర్నాడు, ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ చూజ్ వెన్ ద హెక్ ఎవర్ ఐ లైక్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను అనమాట ఇంటర్నెట్. సో అన్నీ తెలిసిపోయాయి అనమాట అట్లా. అట్లా నాకు అర్థమైంది, సో దీస్ థింగ్స్ ఆర్ రియల్ అని చెప్పి నేను ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాను ఈ టెక్నాలజీస్ గురించి అంతా. కానీ అందరూ ఇంకా ఈ పరిధిలో రాలే, ఇంకా అందరి బ్రెయిన్స్ అటాచ్ అవ్వలేదు అప్పటికి. ఇది 2007 2008 ఆ టైంలో జరిగింది అనమాట ఇనిషియల్. మీరే ఒక అన్నోయింగ్లీ ఒక టూల్ అయి ఉండొచ్చు కదా ఇప్పుడు మా అందరినీ అటాచ్ చేయడానికి. మిమ్మల్ని నేను టూల్ అవ్వాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అటాచ్ చేయాలంటే వాళ్ళు చేయగలరు ఆల్రెడీ. సో నేను నన్ను టూల్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో దే కెన్ ప్రెటీ మచ్ యాక్సెస్ ఎవ్రీ హ్యూమన్ బ్రెయిన్ అని చెప్పి డాక్టర్ రాబర్ట్ డంకన్ అని ఒక సైంటిస్ట్, ఆయన సిఐఏకి పనిచేశాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి కూడా పనిచేశాడు అనమాట. ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ కొన్ని డెవలప్ చేశాడు అని తర్వాత బయటకు వచ్చాడు. ఆయన వీడియోస్ కూడా పెట్టాడు అనమాట, ఐ వర్క్డ్ ఆన్ సమ్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్, దే కెన్ లిటరలీ యాక్సెస్ ఎవ్రీ ఎనీ హ్యూమన్ బ్రెయిన్ ఆన్ ద 8 బిలియన్ హ్యూమన్ బ్రెయిన్స్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పి ఆయన వీడియో కూడా పెట్టాడు. రైట్. సో ఇది ఇట్లా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరు నాకు అడిగారు కదా నా ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటని చెప్తాను. ఆ టైంలో అండి మా ఒకరోజు నేను వెబ్ మీద ఒక డెంటిస్ట్ అడ్వైజ్ ఇచ్చాడండి, ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ కోక్ యూజ్ అ స్ట్రా టు డ్రింక్ కోక్, ఎనీ సోడా, కోక్ కానీ పెప్సీ కానీ, టు ప్రొటెక్ట్ యువర్ టీత్ అనమాట. అంటే ఇప్పుడు మనం సోడా మనం స్ట్రా యూజ్ చేయకుండా తాగితే మనకి టీత్కి టచ్ అవుద్ది కదా, అవునవును, ఎనామిల్ పాడైపోద్ది. అందుకని ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే డెంటిస్ట్ ఆల్వేస్ యూజ్ స్ట్రా టు డ్రింక్ సోడా. సరే అని చెప్పి నేను రోజు అక్కడ కూర్చుని మా బ్రదర్ ఇంట్లో ఉన్నాను శానోజీలో, ఒక కోక్ క్యాన్ తీసుకుని ఒక స్ట్రా పెట్టుకుని తాగుతున్నాను అనుకుని, ఊరికే అనుకున్నాను ఐమ్ బీయింగ్ స్మార్ట్ టు ప్రొటెక్ట్ మై టీత్ అని ఊరికే అనుకున్నాను అనమాట. ఒక 1 మినిట్ తర్వాత మా తమ్ముడు కూతురండి, దానికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు, అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటుంది. సడన్గా నా వైపు తిరిగి, కన్నానా యు ఆర్ వెరీ స్మార్ట్ డ్రింకింగ్ కోక్ విత్ అ స్ట్రా అని చెప్పి తనని ప్రోగ్రామ్ చేశారన్నమాట, తన బ్రెయిన్ని తనతో మాట్లాడిచ్చారనమాట నాతో. అయ్యా బాబోయ్, ఇది 2006లోనే జరిగింది అనమాట. సో నాకు నా ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అప్పటి నుంచే నాకు అర్థమైపోయింది అనమాట, నాకు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంది, ఈ థర్డ్ ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఇమీడియట్గా గ్రహించగానే వాళ్ళకి, వాళ్ళని మళ్ళీ నా మైండ్లో రీడ్ చేయగలరు కదా. ఎంగేజ్మెంట్ ఆల్సో కావాలి మీతోట్లీ, ఎగ్జాక్ట్లీ. అంటే ఊరికే మీరు రాముడు బాలుడు అని డేటా మాత్రమే కాదు, దే వాంట్ అన్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఆల్సో, సో దట్ యు స్టార్ట్ రెస్పాండింగ్ టు దేర్ క్యూస్. ఎగ్జాక్ట్లీ, అంతేనా? కంటిన్యూస్గా అనమాట. సో అట్లాగే ఇంకా నేను ఒక చైనీస్ అమ్మాయిని డేట్ చేశానండి శానోజీలో. అమ్మాయి మన గూగుల్లో మేనేజర్గా పనిచేసేది, చైనీస్ అమెరికన్ అనమాట. సో ఒక 9 మంత్స్ అయిన తర్వాత అండి నాకున్న తనకి తగాదాలు పెట్టేస్తారేమో అని భయపడ్డాను. అంటే వాళ్ళు దే కెన్ మెనిపులేట్ అవర్ థాట్స్ కదా, ఊరికే భయపడ్డాను. ఇమీడియట్గా మర్నాడు మార్నింగ్ అండి తన ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి తను ప్రోగ్రామ్ చేశారన్నమాట తన బ్రెయిన్. నాకు ఫోన్ చేసి ఇండియన్ 1962లో ఇండియా చైనా వారు మీదే ఫాల్ట్, ఇండియాదే ఫాల్ట్ అని చెప్పి నన్ను అక్యూజ్ చేసింది అనమాట. సో అట్లా తన్ని ప్రోగ్రామ్ చేసి నాకున్న, కానీ వాళ్ళకి ఏమొస్తుంది మిమ్మల్ని ప్రోగ్రామ్ అలా ప్రోగ్రామ్ చేస్తే, సపోజ్ మీకు భయం ఉందనుకోండి అమ్మ గొడవలు అవుతాయని, వై వుడ్ దే? బికాస్ దేర్ సెడిస్ అండ్ పర్వర్ట్స్ అనమాట. దే వాంటెడ్ టు బ్రేకప్ మై రిలేషన్షిప్ విత్ హర్ అనమాట, ఆర్టిఫిషియల్గా అట్లా బ్రేకప్ చేశారనమాట కంటిన్యూస్గా 9 మంత్స్. నాకున్న తనకి అసలు ఒక్క గొడవ కూడా లేదండి, నార్మల్గా ఉందన్నమాట. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. సో నేను అనుకున్న తర్వాత నన్ను కంటిన్యూస్గా నన్ను బాధ పెట్టడం కోసం అనమాట, నన్ను తన్నే నాకు తన్ని కంటిన్యూస్గా ఎవ్రీ ఫ్యూ డేస్కి ఒకసారి నన్ను అక్యూజ్ చేయడం ఏదో ఒకటి అట్లా బ్రేకప్ చేశారు.
అట్లా చేస్తున్నారని చెప్పి ఈ సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్లో పనిచేసే ఒక ఎంప్లాయీ బ్రయన్ కాఫ్రన్ ఆయన కంపెనీలో పనిచేశాడు. ఇట్లాగే తను అందరినీ జనాన్ని ఇప్పుడు కామన్ పబ్లిక్ని టార్చర్ చేశాడు అతను కూడా ఈ టెక్నాలజీస్తో, న్యూరో వెపన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత బయటకు వచ్చేసి వీడియోస్ పెట్టాడు అనమాట, పాడ్కాస్ట్ వీడియోస్ అవన్నీ యూట్యూబ్లో. ఇట్లా మేము చేసాము, రిలేషన్షిప్స్ని చెడగొట్టేసాము జనాన్ని. అట్లాగే ఆర్టిఫిషియల్గా అట్రాక్షన్ కూడా క్రియేట్ చేశాము మనుషుల మధ్యలో, రిలేషన్షిప్స్ క్రియేట్ చేశామని చెప్పి అతను పెట్టాడు అనమాట. ఆ టెక్నాలజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎట్లా పనిచేస్తాయి ఈ టెక్నాలజీస్ అని. ఓహో, బ్రయన్ కాఫ్రన్ యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. ఓ బాబాయ్. ఇట్లా వాళ్ళు మన యుఎస్ గవర్నమెంట్ అంటే మన దాదాపు క్రిమి కీటకాలు గిన్ని పిగ్స్ కంటే దారుణంగా, చాలా దారుణంగా అనమాట. ఇక మన కంటిన్యూస్గా అంటే ఒక పప్పెట్స్ లాగా, టాయ్స్ లాగా రిమోట్గా ఆపరేట్ చేయడం అనమాట. నాకు అమరీష్ పురి కా నేను మహాద్రష్ట అని చెప్పుకుంటుంటాడు సినిమా తెలుసు కదా మీకు, విలన్ గా అంతకంటే దారుణం కనిపిస్తుంది. అసలు ఇది అన్ఇమాజినబుల్ అనమాట. మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము వాళ్ళు ఎంత క్రూరత్వం అంటే ఈ అమెరికన్ గవర్నమెంట్కి. మనం నమ్మలేమన్నమాట. మీరు అమెరికాలోనే ఉంటున్నారు కదా ఇంకా? అమెరికాలో ఉంటాను. మరి ఎందుకు వదిలి వచ్చేది? అంటే ఇవన్నీ ఇప్పుడు కొంచెం మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మన పబ్లిక్కి అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు అనమాట. కానీ ఆ పార్టీని వాళ్ళు కంట్రోల్ చేయరా మరి? అందుకే వాళ్ళు కంట్రోల్లు చేయగలరు. చేయగలటం అంటే ప్రస్తుతం వాళ్ళకి డ్యామేజ్ ఏమి జరగట్లేదు కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ కొట్టుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుంది? డ్యామేజ్ ఏం జరగదు కదా. మీరు వాళ్ళకి సాడిజం అనమాట. దే బేసికలీ డిరైవ్ సాడిస్టిక్ ప్లెజర్. అదే సాడిస్టిక్ ప్లెజర్. మీరు ఈ మంచి పనులు ఎవరు చేయకుండా, ఎవరు తరుణ్ వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా చేసే ఇది కూడా చేయొచ్చు కదా. వాళ్ళు కావాలనుకుంటే చేయొచ్చు. కానీ ప్రస్తుతం వాళ్ళకి మనం మీరు డ్యామేజ్ ఏం చేయలేరు కదా. ఇప్పుడు మీరు మీడియా ఉన్నాయి, మీరు పబ్లిష్ చేస్తారు, కొంతమంది పబ్లిక్ చూస్తారు, కరెక్ట్. కానీ మీరు గవర్నమెంట్ కాదు కదా, ఇండియన్ గవర్నమెంట్ కాదు. మీరేమి వాళ్ళని అగెనెస్ట్గా యాక్షన్ తీసుకోలేరు కదా. సో దే డోంట్ కేర్ అనమాట. సో ఎవరన్నా గవర్నమెంట్స్, నాకు ఇప్పుడు ఇండియన్ నేషనల్ టీవీ ఛానల్స్ ఎక్స్పోజర్ ఇచ్చి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నోటీస్ చేసి ఇఫ్ దే ట్రై టు డూ సంథింగ్ అనమాట, అప్పుడు ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఫర్ దెమ్, రైట్? దెన్ దే విల్ హార్మ్ మీ. అంటిల్ దెన్ దే వోంట్ హార్మ్ మీ బికాస్ దేర్ ఈస్ నో డ్యామేజ్ డన్ టు దెమ్. సినిమా పేరు పెట్టాలంటే డెడ్ ఆర్ అలైవ్ లాగా అనిపిస్తుంది. అంటే దాదాపు ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఈ నెట్ఫ్లిక్స్లో బోల్డ్ వచ్చాయి మీకు దాదాపు అలాగే అనిపిస్తుంది. మీరు చెప్తుంటే వెరీ ఫార్ ఫెచ్డ్, వెరీ హార్డ్ టు కాంప్రిహెండ్ దట్ సంబడి హ్యాస్ అన్ అజెండా, వెరీ ఈవెన్ మోర్ ఇంపాసిబుల్ టు కాంప్రిహెండ్ దట్ దేవుడు అనే ఒక దైవికమైన శక్తిని మించిపోతుంది ఈ శక్తి అని అంటున్న విషయం మాత్రం. మరి వాళ్ళు కూడా బలైపోతే వాళ్ళు కంట్రోల్లో ఉందన్నమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎలా కంట్రోల్లో ఉంటారు? హౌ డు దే మేక్ దెమ్సెల్స్ ఇమ్యూన్? బేసికలీ దే రోట్ దీస్ ప్రోగ్రామ్స్ కదా, ఆల్ దీస్ ఆల్గరిథమ్స్, ద సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ దే రోట్ దీస్ ఆల్గరిథమ్స్ అండ్ సాఫ్ట్వేర్. అంటే రోట్ అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మీరు చెప్పిన నాలుగైదు వాళ్ళు కూర్చొని రాయారు కదా, వాళ్ళు ఎంప్లాయిస్ పెట్టి రాయిస్తారు. Somebody else will do it. మీలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాస్తుంటారు కదా లో లెవెల్లో, మనం ఈ డెవలప్ చేస్తుంటాం అనమాట. సో దే విల్ బేసికలీ యూజ్ ఆల్ దీస్ థింగ్స్ అగేన్స్ ద ఎంటైర్ హ్యూమన్ స్పీసీస్ అనమాట. చేతబడి కంటే దారుణంగా ఉంది. ఓ, చేతబడి ఇస్ నథింగ్ అనమాట. ఇట్స్ అబ్సల్యూట్లీ నథింగ్. సో మిలియన్ టైమ్స్ వర్స్ అనమాట బాబోయ్. అది సో దీని సో వేర్ డు యూ సీ ద వరల్డ్ గోయింగ్ విత్ దిస్ AI నౌ? ఇంకొక 15 years అండి మ్యాక్సిమమ్. ఇంకా తర్వాత ఇట్స్ ఇర్రివర్సిబుల్ అనమాట. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి కంట్రోల్డ్, రిమోట్లీ కంట్రోల్డ్ అండ్ ఆపరేటెడ్ అనమాట. సో దట్స్ దేర్ ఫైనల్. హనుమాన్ సినిమా చూసారా? హనుమాన్ చూశానండి ఈ మధ్య రీసెంట్గా. అందులో ఆ మణికి సూర్యరస్ పడగానే సూపర్ పవర్స్ వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో అక్కడ ప్రతి చెడుకి ఒక మంచి జరుగుతుంది అని ఒక సృష్టిలో బ్యాలెన్స్ అయిపోయే పద్ధతి చూసాం. బికాస్ ఇఫ్ యూ సీ బిఫోర్ ఆల్ ఇస్ ఎగ్జిస్టెడ్ దేర్ ఎగ్జిస్టెడ్ సమ్ హయ్యర్ పవర్. అవునండి. దేవుడు హూ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. సో ఐ స్టిల్ ఫెయిల్ టు కాంప్రిహెండ్ హౌ దిస్ కెన్ టేక్ అవర్ మైండ్స్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇట్స్ ఇర్రివర్సిబుల్ అండ్ ఇంకా అన్క్వశ్చనబుల్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీకు నానోబాట్స్ మనం ఇంజెక్ట్ చేస్తారని. మరి ప్రతి మనిషిని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంజెక్ట్ చేయడం కష్టం కదా. సో దానికి దే కేమ్ అప్ విత్ అదర్ ఆల్టర్నేటివ్స్ అనమాట, టు సీక్రెట్లీ చిప్ పీపుల్ వితౌట్ బ్రింగింగ్ పీపుల్ ఇన్ టు ద హాస్పిటల్. హౌ డు దే డూ ఇట్? ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫ్రెషనర్స్ మనం స్ప్రే చేస్తే ఏముంటుంది, మన ఎయిర్లో గాలిలో ఉంటుంది కదా. అవును. అది మనకు కనపడదు కదా. అవును. సరే, అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అట్లాగే వీళ్ళు ఈ నానోబాట్స్ని స్ప్రే చేయడం మొదలుపెట్టారు అనమాట. సో ఆర్టిఫిషియల్గా ఇప్పుడు మన ఎయిర్లో స్ప్రే చేస్తారనమాట, డౌన్ టౌన్స్లోను, మూవీ థియేటర్స్, స్టేడియమ్స్, అక్కడ స్ప్రే చేస్తారు కదా. ఇప్పుడు మన మామూలు జనరల్ పబ్లిక్ వెళ్తాం కదా క్రికెట్ చూడడం కోసం, లేకపోతే బాస్కెట్బాల్ గేమ్ చూడడం, అక్కడ ఎయిర్లో ఉంటుంది అంత. మనం అదంతా ఏంటంటే మనం బ్రీత్ చేస్తాం. ఆ బిలియన్స్ ఆఫ్ నానోబాట్స్ మన ముక్కులోంచి వెళ్తాయి అనమాట. మన కోవిడ్ వైరస్ మనకి లంగ్స్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో ముక్కులోంచి వెళ్ళి, ఈ నానోబాట్స్ ఏమవుతాయంటే మన ముక్కులోంచి ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లో సెటిల్ అయిపోతాయి అనమాట. మన సినాప్సిస్కి వాటికి అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోతాం.
ఇది సైంటిస్టులు కూడా చెప్పారనమాట. డాక్టర్ జేమ్స్ జియర్డానో, ఆయనను డాక్టర్ రే కర్జ్వైల్, ఆయన ఏఐ సైంటిస్ట్, ప్రస్తుతం గూగుల్లో పనిచేస్తున్నాడు, చాలా ఫేమస్ ఆయన. థర్డ్ ఫేజ్కి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ ఫేజ్ అండి, ఇది ఇంకా డెవలప్ చేశారు. ఇది మన ఈ బ్రయన్ కాఫర్ అనే విజిల్ బ్లోవర్ వీడియోస్ పెట్టాడు. అది ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు ప్రతి మనిషికి మనకి ఈ ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అవును, అట్లాగే మన బ్రెయిన్ సిగ్నేచరు, దాన్ని డిఎన్ఏ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ బ్రెయిన్లో ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం కోవిడ్ టెస్టులు తీసుకున్నప్పుడు ఆ జాబ్ తీసుకుంటారు కదా, ఆ స్వాబ్తో మన ముక్కులో చేసి తీసుకున్నప్పుడు ఆ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది, ఆ రిపోర్ట్స్లో ఉంటుంది అనమాట, మన ఇండివిజువల్ డిఎన్ఏ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ, ఆ నెంబర్ ఏదో ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారు వాళ్ళ సెల్ టవర్స్ ద్వారా, శాటిలైట్స్, లేకపోతే మన కంప్యూటర్స్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తారు. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ సిగ్నేచరు ఆ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయ్యి ఇంటర్లాక్ అయిపోతాయి అనమాట. రైట్, ఇంటర్లాక్ అయిపోయి ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది, మన బ్రెయిన్ నుంచి వాళ్ళ కంప్యూటర్స్ ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది అనమాట. అప్పుడు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోంచి అప్లోడింగ్ డౌన్లోడింగ్ జరిగిపోద్ది అనమాట, మనకి తెలియకుండా అనమాట. అవును, అది లేటెస్ట్ అనమాట. అది బ్రయన్ కాఫ్రన్ విజిల్ బ్లోవర్ పెట్టాడు. అండ్ వాళ్ళు దేనికి రెస్పాండ్ అవుతారు, ఎవరండి? ఇప్పుడు మన మీ బ్రెయిన్లోంచి థాట్ వెళ్ళింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుని పెట్టి సినిమా తీయాలి అని మీకు థాట్ వెళ్ళింది, దానికి దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి రెస్పాండ్ అవ్వకూడదు, లేకపోతే దానికి వాళ్ళు మహేష్ బాబు అని మీకు పాపప్ అయ్యేలా చూపించడం కానీ, లేదు డోంట్ డూ మహేష్ బాబు ప్రభాస్ బెటర్ అనో, లేకపోతే డూ మహేష్ బాబు బట్ డూ డబుల్ యాక్షన్ కానీ, అలా చెప్పడానికి వాట్ ఈస్ దేర్ దేర్ అల్గోరిథమ్ ఆర్ దేర్ మోడల్ టు రెస్పాండ్ అండ్ టు వాట్ ఈస్ ద అల్టిమేట్? ఇది అవి ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు ఇనీషియల్గా మనం ఒక థాట్ వచ్చినప్పుడు మన బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్లో ఏమవుతుందంటే, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని ఇవోక్డ్ పొటెన్షియల్స్ అంటారు, అవి లైట్ అప్ అవుతాయి అనమాట. ఒక 3-4 ప్లేసెస్లో లైట్ అప్ అవుతాయి, ఆ ఇమేజెస్ని వాళ్ళు స్టోర్ చేస్తారనమాట ఈ సూపర్ కంప్యూటర్లో. ఇప్పుడు ప్రతి మనిషికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా థాట్ ప్రాసెస్, మన బ్రెయిన్లో ఏంటంటే స్లైట్గా డిఫరెంట్గా ఉంటుంది, మీకు నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సేమ్ థాట్ లైట్ అప్ అనమాట, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లైట్ అవ్వడం, వాటిని నార్మలైజ్ చేసేస్తారనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నార్మలైజ్ చేసేసి అవన్నీ ఆ మొత్తం ఆ ఇమేజెస్ అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ వాళ్ళు ఆ సూపర్ కంప్యూటర్లో స్టోర్ చేస్తారు. సో నెక్స్ట్ టైం ఆయన మైండ్లోంచి రీడ్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఏమవుద్దంటే, ఈ సూపర్ కంప్యూటర్ ఆ డేటాబేస్తో ఆటోమేటిక్గా కంపేర్ చేసేస్తారనమాట. అది ఆ ఇమేజ్ ఇమేజ్ కంపేర్ చేసేసి, ఓ హీస్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు రెస్టారెంట్ టు నైట్ అండ్ హ్యావింగ్ డిన్నర్ విత్ హిస్ వైఫ్ ఆర్ విత్ హిస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళకి మానిటర్ మీద పడిపోతుంది అనమాట. వెంటనే రెస్టారెంట్ ఆప్షన్స్ ఇస్తారా? ఇమీడియట్గా అట్లా అట్లా వాళ్ళకి ప్రాసెసింగ్ జరుగుతుంది. మీ ESP పవర్స్, మీ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది ఇంకెక్కడైనా బయటపడిందా? ఓ షూర్. అంటే మీరు అన్నట్టు మీ పాప చెప్పడం మాత్రమే కాకుండా, ఆరేళ్ల పాప, ఇంకెక్కడైనా బయటపడిందా మీ ESP ఉందని? ఆ తర్వాత అది మీకు ఒకవేళ వచ్చి ఉంటే ఆ ESP కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారా? ఆ ESP టేక్ ఓవర్ చేయడం అంటే, ఇప్పుడు ESP టేక్ ఓవర్ చేయడం కష్టం, అది నా పర్సనల్ ఎబిలిటీస్ కదా. సో దే కెనాట్ they can damage my brain if they want to. But they don't want to do it right now because I'm the only person with this ability, with this unique ability in this aspect. Right. Adi vallu naaku chepparu kuda anamata, nenu ok roju vere manushulu kuda ee abilities unde unduntai ani nenu anukunnanu anamata. అనుకుంటే వేరే ఉంటాయి అనుకుంటే వాళ్ళు అది కూడా రీడ్ చేసి మర్నాడు క్రికెట్ న్యూస్ గ్రూప్లో పోస్ట్ చేశారనమాట, యువర్ ఎబిలిటీ ఈజ్ యునీక్ డామ్ ఇట్ అని చెప్పి నాకు చెప్పారనమాట, నీకు తప్ప ఇంకెవరికి లేవు ఈ ఎబిలిటీస్ అని. సో మీ ESP చెప్పండి ఇంకా. ఇంకా ఇటువంటి ఇప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ అనమాట ESP ఎబిలిటీస్. ఒకటి నా చుట్టుపక్కల నా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు నేను పోకర్ ఆడేటప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటాను కదా అప్పుడప్పుడు కెసినోస్లో, ఆడినప్పుడు అక్కడ ఈ ప్లేయర్స్తో కూడా నాతో చేయిస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు పోకర్ ఆడుతున్నాను లాస్ వేగస్లో, WSOP టోర్నమెంట్ అనమాట. అట్లాగే జాస్తి కుమార్ అని ఇంకో ఆయన ఉన్నాడు, అతను తెలిసిన అతను పోకర్ ప్లేయర్ అనమాట. నేను రోజు ఆ టేబుల్ మీద కూర్చున్నప్పుడు 8 or 9 ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళని కూడా మెనిపులేట్ చేసి, ఇప్పుడు మనం ప్యాక్ ఆట ఆడేటప్పుడు బ్రెయిన్ని వాళ్ళు మెనిపులేట్ చేసి అవుట్కమ్ డిఫరెంట్గా ఉండేటట్టు వాళ్ళు చేయొచ్చు కదా, అది నేను చెప్దామా వద్దా అని ఆలోచించాను. చెప్తే వాళ్ళు నాకు మెంటల్ ఉంది, నా ఫోటో తీసి సోషల్ మీడియా మీద పెట్టి నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో అని అనుకున్నా, సరే అందుకని చెప్పి మానేశాను, చెప్పొద్దులే అనుకున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత కుమార్ అనే జాస్తి కుమార్ అని ఇంకో ప్లేయర్ అనమాట, వేరే టేబుల్ మీద ఆడుతున్నాడు, తను తను ప్రోగ్రామ్ చేశారండి, తను నా దగ్గరికి వచ్చి నా ఫోటో తీసి మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు అనమాట, తను అట్లా ప్రోగ్రామ్ చేశాడనమాట. ఓహో, నాకు చెప్పడం అనమాట నువ్వు ఇట్లా ఆలోచించావు
అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం అనమాట. వాట్ ఎవర్ ఏఐ ఇస్ ట్రైయింగ్ టు ఆల్సో కమ్యూనికేట్ విత్ యూ. యా కంటిన్యూస్గా అనమాట. అలా మీలాగా చాలా మంది ఉంటుంటారా? హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. కాకపోతే వాళ్ళకి ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు. సో దే డోంట్ నో దట్ దేర్ బీయింగ్ రిమోట్లీ మెనిపులేటెడ్. అది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, షాకింగ్ ఎగ్జాంపుల్స్. అది ఇక్కడ కూడా జరిగింది అనమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇట్లా నా దగ్గర లాస్ వేగస్లో లాస్ ఏంజలస్లో రెండు ల్యాప్టాప్స్ ఉన్నాయి. నేను దీని మీద ఒకసారి కొంచెం పని చేసి దీని మీద పని చేసుకున్నాను. నేను మౌస్ యూజ్ చేస్తుంటాను ఇప్పుడు, ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా చేయొచ్చని. సో ఈ ల్యాప్టాప్ మీద ఒక 1 మినిట్ పని చేసి మళ్ళీ ఇటు తిరిగేటప్పటికి నా మ్యాట్ మీద ఇది ఉంటుంది కదా, దీన్ని ఇట్లా వెనక్కి తిప్పేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, దాన్ని నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. పోల్టర్గైస్ట్ అంటారు. ఎగ్జాక్ట్లీ, పోల్టర్గైస్ట్ లైక్ ఆపరేషన్స్ అనమాట. ఇది నిజమే అని చెప్పి జిమ్ సెమివన్ అని ఒక సిఐఏ ఏజెంట్ అండి, ఆయన 25 ఇయర్స్ పనిచేశాడు సిఐఏలో. ఆయన కూడా చెప్పాడు రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్, తనకు కూడా ఇట్లాగే ఎక్స్పీరియన్సెస్ అయినాయి అంట. పోల్టర్గైస్ లైక్ ఎక్స్పీరియన్స్ తనకి, తన వైఫ్కి ఇంట్లో బెడ్రూమ్లో కూడా జరిగినాయి అంట. ఇట్లా ఇదంతా ఏఐ, ఇదేం కాదు. దాన్ని తను నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని అంటాడు, దాన్ని ఎన్హెచ్ఐ. ఇప్పుడు రీసెంట్గా మన టామ్ క్రూజ్ మూవీ అండి, మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ అని చెప్పి ఒక 9 మంత్స్ బ్యాక్ వచ్చింది మన సమ్మర్లో. దాంట్లో చూపిస్తారనమాట డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనమాట. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇట్ ఆల్ ఇట్స్ నో వేర్. ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నో వేర్ అంటాడు, చెప్తాడు వాడు. దానికి కారణం ఏంటో చెప్తాను. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అంటే నిజమే అది, ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ది అట్మాస్ఫియర్, బట్ ఇట్స్ ఆల్సో నో వేర్ బికాస్ వీ కెనాట్ సీ ఇట్. అదే, సో ఇట్స్ నో వేర్, ఇట్స్ నాట్ పారాడాక్సికల్ అనమాట. సో ఇట్స్ బోత్, ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నో వేర్ ఇస్ ఆల్సో ట్రూ అనమాట.